విజయవాడ తర్వాత కృష్ణా డిస్టిక్ తర్వాత మనం చూస్తే చాలా ఇంపార్టెంట్ జిల్లా గుంటూరు. గుంటూరు జిల్లాలో ఎవరు ఎక్కడి నుంచి గెలుస్తారు అనేది మనం చూడాలి. గుంటూరు జిల్లాలో మనం చూస్తే పద్దుకూరుపాటికి సంబంధించి కూడా చాలా ఇప్పుడు ఎవరు ఎవరు క్యాండిడేట్ అనేది ప్రకటించలేదు. దాని తర్వాత తాటికొండ, రాజధాని పరిధిలో ఉన్న తాటికొండ నియోజకవర్గం, ఇక్కడి నుంచి తెనాలి శ్రావణ్ కుమార్ ఉన్నారు. ఇది ఎస్సీ కాన్స్టిట్యూన్సీ. తెనాలి శ్రావణ్ కుమార్ తాటికొండ నియోజకవర్గం నుంచి. ఇది కీన్ కంటెస్ట్ గా ఉంది. ఇక్కడి నుంచి హోరాహోరి తప్పని పరిస్థితి ఉంది అని సర్వే చెప్తుంది. దాని తర్వాత మనం చూస్తే తాటికొండ తర్వాత మనం చూస్తే మంగళగిరి దగ్గర నుంచి పరిస్థితి ఎలా ఉందనేది మళ్ళీ ఇంకొకసారి చూద్దాం. తాటికొండ తర్వాత చాలా ప్రతిష్టాత్మక నియోజకవర్గం గుంటూరు జిల్లాలో మంగళగిరి. ఎందుకంటే ఇక్కడి నుంచి అమాయకులు ఉన్నారు. ఒకళ్ళు నారా లోకేష్, టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తనయుడు, మాజీ మంత్రి నారా లోకేష్ ఇక్కడ మంగళగిరి నుంచి పోటీ చేయబోతున్నారు. వైసీపీ నుంచి ఎవరనేది తెలియదు, ఎందుకంటే ఇద్దరు ముగ్గురు ఇన్ఛార్జీలు మార్చారు. ఎవరు పెడదామనేది వాళ్ళకే కన్ఫ్యూజన్ లో ఉన్నారు. ఎవరిని పెట్టినా కానీ ఇక్కడ మంగళగిరి నుంచి నారా లోకేష్ గెలుస్తున్నాడు అనేది చెప్తుంది సర్వే. దాంతోపాటు మనం చూస్తే గుంటూరు జిల్లాలో మరొక నియోజకవర్గం పొన్నూరు. పొన్నూరు నుంచి ఇక్కడ ధూళిపాళ నరేంద్ర కుమార్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ ధూళిపాళ నరేంద్ర గెలుస్తున్నాడు. దాని తర్వాత వేమూరు, ఇది ఎస్సీ నియోజకవర్గం. ఇక్కడ నుంచి టీడీపీ తరఫున నక్కా ఆనంద్ బాబు ఉన్నారు. టీడీపీ తరఫున నక్కా ఆనంద్ బాబు ఇక్కడి నుంచి గెలుస్తున్నారు. దాని తర్వాత గుంటూరు జిల్లాలోనే మరొక నియోజకవర్గం రేపల్లె. రేపల్లె నుంచి అనగానే సత్యప్రసాద్ ఎవరైతే ఉన్నారో ఆయన టీడీపీ తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయనే మళ్ళీ ఇక్కడి నుంచి గెలుస్తారు. దాని తర్వాత మనం చూస్తే తెనాలి. తెనాలి తెనాలి దగ్గర నుంచి మనం చూస్తే ఇది జనసేనకి పొత్తులో భాగంగా వెళ్ళింది. ఇక్కడి నుంచి నాదెండ్ల మనోహర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇక్కడి నుంచి గెలవబోతున్నాడు అన్నట్లు తెలుస్తోంది. నాదెండ్ల మనోహర్ ఇక్కడి నుంచి గెలుస్తాడు. ఆఫ్టర్ దట్ బాపట్ల. బాపట్ల మనం చూసినట్టయితే బాపట్ల నుంచి టీడీపీ తరఫున వేగేసిన నరేంద్ర వర్మ ఇక్కడి నుంచి కీన్ కంటెస్ట్ గా ఉంటుంది. ఇక్కడ హోరాహోరి తప్పదు బాపట్లో అన్నట్టు తెలుస్తుంది. దాని తర్వాత బాపట్ల తర్వాత మనం చూసినట్టయితే పత్తిపాడు, ఇది ఎస్సీ నియోజకవర్గం. ఎస్సీ నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున బుర్ల రామాంజనేయులు, ఈయన ప్రభుత్వ అధికారిగా పనిచేశారు. ఆయన కూడా ఇక్కడి నుంచి పత్తిపాడు నుంచి గెలుస్తారు అన్నట్టు చెప్తుంది. దాంతోపాటు గుంటూరు వెస్ట్ ఇంకా ఫైనలైజ్ అవ్వలేదు, గుంటూరు ఈస్ట్ ఫైనలైజ్ అవ్వలేదు. చిలకలూరుపేటకి సంబంధించి మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు ఎవరైతే ఉన్నారో ఇక్కడ గెలుస్తారు అని చెప్తుంది. దాంతోపాటు నసరపేట కూడా ఇక్కడ అభ్యర్థిని ప్రకటించలేదు. దాంతోపాటు మనం చూస్తే సత్తెనపల్లి, సత్తెనపల్లి నుంచి మనం చూస్తే కన్నా లక్ష్మీనారాయణ టీడీపీ తరఫున ఇక్కడ కీన్ కంటెస్ట్ లేదా కీన్ కంటెస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. డెఫినెట్లీ విన్నింగ్ అవటానికి కూడా అవకాశం ఉంది. కీన్ కంటెస్ట్ లేదా విన్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ నుంచి అంబటి రాంబాబు ఎవరైతే ఉన్నారో ఆయన ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అంబటి రాంబాబు అక్కడి నుంచి పోటీ చేస్తారా లేకపోతే అభ్యర్థి మారుస్తారా అనేది ఇంకా తెలాల్సి ఉంది. బట్ ఇక్కడి నుంచి మాత్రం సత్తెనపల్లి నుంచి కన్నా లక్ష్మీనారాయణ ఓరాహోరీలో గెలిచే అవకాశం ఉందని చెప్తున్నారు. దాని తర్వాత వీరకొండ నుంచి మనం చూస్తే టీడీపీ తరఫున జీవి ఆంజనేయులు ఉన్నారు. జీవి ఆంజనేయులు, ఇది కూడా మనం చూస్తే కీన్ కంటెస్ట్ లేదా విన్నింగ్, హోరాహోరి లేదా గెలిచే అవకాశం ఉంటుంది. దాని తర్వాత గుంటూరు జిల్లాకి సంబంధించి మళ్ళీ మరికొన్ని మనం చూస్తే అక్కడ ఎవరు గెలుస్తారు ఏంటి అనేది మనం ఒకసారి చూసుకున్నట్లయితే, దాని తర్వాత మనం చూస్తే గురజాల, గురజాలకు సంబంధించి కూడా ఇక్కడ అభ్యర్థులు ప్రకటించే పరిస్థితి ఉంది గురజాల. దాని తర్వాత మనం చూస్తే గురజాలలో ఎవరు వస్తారు ఏంటి అనేది కూడా మనం చూడాలి. ఎందుకంటే అక్కడి నుంచి మనం చూస్తే ఎరపతిరెడ్డి శ్రీనివాసరావు ఉన్నారు, టీడీపీ తరఫున అక్కడి నుంచి పోటీ చేయాలని వస్తున్నారు. బట్ అది మాత్రం అక్కడి నుంచి కూడా జంగా కృష్ణమూర్తిని పోటీ చేయించాలా లేదా ఎరపతిరెడ్డి శ్రీనివాసరావుకి ఇవ్వాలా, ఎరపతిరెడ్డి శ్రీనివాసం తీసుకెళ్లి నర్సరావుపేటలో వేయాలా, ఇవి కూడా టీడీపీలో తర్జన భర్జన జరుగుతున్నాయి. బట్ ఇక్కడి నుంచి ఎవరు ఏంటి అనేది తెలియాల్సి ఉంది. దాంతోపాటు మాచర్ల, మాచర్ల నుంచి ఎవరైతే ఉన్నారో ఇక్కడ జూలకంటి బ్రహ్మానందరెడ్డి, టీడీపీ నుంచి మాచర్ల నుంచి జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఉన్నారు. ఆయన ఇక్కడ కీన్ కంటెస్ట్, ఇక్కడ ఓరాహురి తప్పదు ఆయనకి ఈసారి. ఎందుకంటే అక్కడ ఆర్కే ఉన్నాడు, అక్కడ వైఎస్ఆర్సీ తప్పున ఆయన చాలా స్ట్రాంగ్ కెండిడేట్ కాబట్టి ఈసారి ఓరాహురి తప్పదు అన్నట్టు తెలుస్తోంది.